సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మరలా ఋషభ సరస్వతి స్వామి చరిత్ర మనం చూస్తే దత్త చరిత్రలో మనకి సత్యం బోధపడుతుందండి. అక్కడ ఒక రజకుడు ఉంటాడు, స్వామి ఆశ్రమాన్ని ప్రతినిత్యము శుభ్రపరుస్తూ ఉంటాడు. శివరాత్రి పర్వదినం అంటే నెల రోజుల ముందే కుటుంబం అంతా నిశ్చయించుకుంటుంది ఈసారి శివరాత్రికి శ్రీశైలం వెళ్దామని. అప్పటి రోజుల్లో కదండి, ఇప్పుడే ఉంది. బస్సు ఎక్కామంటే పొద్దున్న రాత్రి ఎక్కితే పొద్దున్న దిగిపోతాం, ఫ్లైట్ ఎక్కామంటే అరగంటలో దిగిపోతాం. అప్పుడు అలాగ ట్రాన్స్పోర్ట్ లేదు, ఎద్దుల బండి మీద అన్నా వెళ్ళాలి, కాలి నడకనన్నా పోవాలి. కాబట్టి 15 రోజులు 20 రోజులు పట్టేదట ఒక్కొక్క చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి. సరే కుటుంబం అంతా నిర్ణయించుకున్నారు శ్రీశైలం పోదాం శివరాత్రికి అని. ఇతన్ని అడిగితే నేను రాను, నా గురువే నాకు సర్వస్వము, ఈయనే నా శివుడు, నేను రాను. సరే పోరా పిచ్చోడా అని చెప్పి వెళ్ళిపోయారట. ఏంటో ఈయన శివుడట్ట అవుతాడే అని. ఎవరు? నృసింహ సరస్వతి స్వామి. నృసింహ సరస్వతి స్వామి ఎవరయ్యా అంటే, ప్రథమంగా కృతయుగంలో దత్తాత్రేయుల వారి జననం జరిగింది, అనంతరం కలియుగంలో ప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి, అనంతరం నృసింహ సరస్వతి స్వామి, అక్కల్కోట్ మహారాజ్, మాణిక్య ప్రభు, శిరిడి సాయిబాబా, ఇదంతా దత్త పరంపర కొనసాగుతుంది ఆ విధంగా. స్వామి రోజు వెళ్తున్నాడు స్వామి దగ్గరికి రజకుడు, ఆశ్రమాన్ని శుభ్రపరుస్తున్నాడు. శివరాత్రి రానే వచ్చింది, ఆశ్రమాన్ని శుభ్రపరుస్తున్నాడు. గురువుగారికి శిష్యుడి మనసులో భావాలన్నీ తెలుసండి, మనం అనుకుంటాం తెలియదేమో అని, అన్నీ తెలుసు. స్వామి పిలిచాడు, రే శ్రీశైలం వెళ్దామా అన్నాడు. ఆశ్చర్యపడతాడు, అయ్యో స్వామా శ్రీశైలం ఎందుకు స్వామే, నువ్వే కదా చూడువే అన్నాడు. లేదురా, నీ మనసులో కోరిక ఉందిలే, నేను కనిపెట్టాను దగ్గరుండి ఈరోజు ఆ శ్రీశైలంలో ఉన్న మహేశ్వరుణ్ణి శంకరుణ్ణి నీకు దర్శనం చేస్తాను, వెళ్దామా అన్నాడు. ఆశ్చర్యపడి అట్టట్ట అట్టట్టేద్దాం స్వామి, మామూలందరూ 18 రోజుల క్రితం పోయారుగా, వెంటనే ఎట్ట వెళ్ళిపోతామో అన్నాడు. అమాయక భక్తుడు చూడండి, నవ్వాడు స్వామి. పిచ్చివాడా, కనులు మూసుకొని నా చరణాలు పట్టుకోరా, నేను తెరవమన్నప్పుడు తెరువు అన్నాడు. కనులు మూసుకున్నాడు అతను, స్వామి చరణాలు గట్టిగా పట్టుకున్నాడు. స్వామి 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 అంటున్నాడు. నిమిషమే అయింది, నిమిషం కూడా పూర్తవలా. ఒరేయ్ కనులు తెరువు అన్నాడు. వాటూ ఏంది అదే, ఏం స్వామి కొండల నే ఏడకొచ్చినావా అన్నాడు. ఆశ్చర్యపోతున్నాడు వాడు. ఒరే పిచ్చివాడ శ్రీశైలం కాదు ఇదేరా అన్నాడు. వామా ఏం స్వామి ఎంత శక్తి స్వామి మీదే, నిమిషంలో తెచ్చేసినారుగా అన్నాడు. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.